గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను డిఆర్ఎం విజీ భూమా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెంటర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ముందు వెనక బోగీలు తొలగించి సెంటర్ నుండి నడిపే ఏర్పాటు చేస్తామని తెలిపారు. నడికుడు నుండి మాచర్ల వరకు నూతన లైన్ను కలుపుతున్నామని, రన్నింగ్ రూమ్ చాలా ముఖ్యమని, ఇక్కడ గార్డ్స్ మరియు డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి వారికి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్లాట్ఫామ్ను కూడా పెంచి ప్యాసింజర్ సమాచారం కోసం బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మేము డైలీ అప్ అండ్ డౌన్ చేసేటువంటి ఎంప్లాయీస్ అండి. నడికిడి అంటే నియర్ బై ఏరియాస్లో జాబ్స్ చేస్తూ ఉంటాం. నడికిడి స్టేషన్లో దిగుతా అప్పుడు కొంచెం అంటే వెయిట్ చేయడానికి కానీ ఆ టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ప్రాబ్లమ్గా ఉంది. ఎందుకంటే ఇది వరకు వెయిటింగ్ రూమ్ ఉండేది మాకు, అయితే ఆ వెయిటింగ్ రూమ్ని వేరే వాళ్ళకి అలాట్ చేయడం వలన లేడీస్కి వెయిటింగ్ రూమ్ అనేది లేదు కాబట్టి ఎస్పెషల్లీ ఎంప్లాయ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్, అందరూ లేడీస్కి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది వెయిటింగ్ రూమ్ లేకపోవడం వలన. ఇది కొంచెం ఈ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే. మీరందరూ తెలుసు నడికుడి మన గుంటూరు హైదరాబాద్ రూట్లో ఒక చాలా ఇంపార్టెంట్ స్టేషన్ అని. ఇప్పుడు ఈ స్టేషన్లో మెయిన్గా రెండు ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాం. ఒకటి, ఆ స్టేషన్లో సెంట్రల్గా ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ చేస్తున్నాం. సో ఆల్ ద ఆపరేషన్స్ విల్ బి ఫ్రమ్ ద సెంటర్ ఇట్సెల్ఫ్. ఇప్పుడు ఆ ఎండ్లో ఒకరి ఈ క్యాబిన్, ఈ ఎండ్లో ఒక క్యాబిన్ అని ఉంటుంది, అది అన్ని పోయి ఒకే సెంట్రల్ నుంచి ఆపరేషన్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్. ఇది మార్చెల్లా కూడా ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అరౌండ్ 15-16 దాకా అది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మేము ఇది రన్నింగ్ రూమ్ చాలా ఇంప్రూవ్మెంట్, మన డ్రైవర్స్ గార్డ్స్ అన్ని ఇక్కడ రెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇదన్నీ చేసిన తర్వాత వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బోర్డ్ అని ఇప్పుడు సరిగ్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ప్లాట్ఫామ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. సో మేబీ వన్ మంత్ టైంలో నడికుడి స్టేషన్ విల్ బి రియలీ వెల్ ఇంప్రూవ్డ్ అండ్ యూల్ ఆల్ ఫైండ్ ఇట్ కంఫర్టబుల్. ఆ వెయిటింగ్ రూమ్ వస్తుంది, దట్ రూమ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు వన్ మంత్ లోపల అది కూడా రెడీ అయిపోతుంది. పైలట్స్ కూడా చాలా ఇబ్బంది అంటున్నారు. మామూలుగా లేడీస్ కి వీల్ ఇంప్రూవ్ దట్. మీకు తెలిసి ఇప్పుడు దివ్యాంగ్జన్ టాయిలెట్ కూడా కొత్తగా రిపేర్ చేసి ఉన్నాం ఫర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్. ఓకే, అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాని నడుకుండా దిగుతారండి. దిగినప్పుడు వాళ్ళు ఏదంటే జస్ట్ ఒక 10 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేస్తారు ప్లాట్ఫామ్ మీద. వాళ్ళకి జస్ట్ ఏదంటే రూమ్ కానీ ఫెసిలిటీస్, బాత్రూమ్, ట్రైన్ కూడా మేడం ఎర్లీగా అట్లా 1 బై 1 ట్రైన్. ఇప్పుడు దాకా ఇమీడియట్ రిక్వైర్మెంట్ కి మన ఆర్టీఎఫ్ వాళ్ళ దగ్గర చెప్పి ఉన్నాము. ఆ టాయిలెట్స్ యూజ్ చేయాలి, లేడీస్ నా దగ్గర కలిశారు, ఆ టాయిలెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం ఐడెంటిఫై చేయడానికి కూడా ఎక్కడ బోర్డ్స్ లేవు మేడం? లేదు, ఇప్పుడు ఆర్పిఎఫ్ వాళ్ళు ఆ రూమ్ లో ఉన్న టాయిలెట్ వాళ్ళు సిటీలో నుంచి జంక్షన్ కి రావడానికి ఇబ్బందిగా పడుతున్నారు మేడం. డెఫినెట్లీ పెడతాం. ఓకే.